పండించిన పసుపు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తుండటంతో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ప్రాంత పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు మండలాల్లో పసుపు సాగు విస్తారంగా వేస్తుంటారు. దాదాపు ఈ మూడు మండలాల్లో 2000 ఎకరాల పైచులకు పసుపు పైరు చేస్తుంటారు. అయితే గిట్టుబాటు ధర లేక పసుపు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రాకపోవడం, ప్రభుత్వం మార్కెట్ ద్వారా గత 2-3 సంవత్సరాల నుండి కొనుగోలు చేస్తున్న ఏడాది మాత్రం మార్కెట్ ద్వారా పసుపు కొనుగోలు చేయకపోవడంతో పండించిన పంట ఇంటిలోనే ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పకాడి పోదాం, మీకు ఎంత నచ్చితే అట్లా తీసుకున్నారు పసుపు కుప్పలు ఉన్నాయి. కానీ ఈ పరిస్థితిలో ఇప్పుడు ఎకరానికి 120,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఈ సంవత్సరం పెరిగిన కూలీ రేటుతో నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లి పంచాయతీ పరిధిలోని రైతులు దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఏమనగా, మాది మారుమూల ప్రాంతము. మేము గత 70 సంవత్సరాల నుంచి పసుపు పండించే దాంట్లో పండిస్తున్నాము మా పెద్దల కాలం నుంచి. కానీ గత 10 సంవత్సరాల నుంచి పసుపుకు గిట్టుబాటు ధర లేదు. అందువల్ల ప్రభుత్వం గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది, ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులందరినీ ఆదుకుంటారని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. మా ఏరియాలో ఉండే రాజకీయ నాయకులు ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం దయవుంచి ప్రభుత్వం మా ఎందు రైతు ఆత్మహత్యలను నివారించాలంటే ప్రభుత్వమే గిట్టుబాటు ధర కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. మంచి రేటు ఉన్నది. నువ్వు జగనన్న యార్డ్ పెట్టబడి పెంచావారు, మేము యార్డులు అమ్ముకున్నాము. విత్తనం పొలం వస్తే అప్పులకి పిల్లి తెచ్చుకున్నామన్నా. ఇప్పుడు 5000 మా పంచాయతీ వారికి 5000 క్వింటాల దాకా ఉందన్న. పసుపు ఉండదు, యాసాల ఆటన ఉంది, ఇంటి దగ్గర కూడా కట్టనే ఉండదు మాకు. ఇప్పుడు యార్డ్ పెడతారు పెట్టని నియమాసులు ఇంట్లో తల్లి పిల్లల అందరం రోజు ఆలోచిస్తున్నామన్నా. నీ టీవీ గురించి చూస్తూ ఉన్నాం, ఇప్పుడు నువ్వు చెబుతావు అధికారం ఆదేశిస్తామని. ఇంకా టైం దాటిపోయింది, ఇప్పుడు పసుపు వేసే టైం వచ్చిందన్న. లాక్డౌన్ వల్ల 1 రూపాయి డబ్బులు లేవు మా చేతల్లో. నువ్వు మాత్రం మా ఆయన దయ నుంచి పెడతామని మేము ఆశిస్తున్నాం అన్న. పెట్టలేని పరిస్థితుల్లో మనం ఆత్మహత్య చేసుకోవాల్సిందన్న. తల్లి పిల్లలు అందరం మనం చచ్చిపోవాల్సిందన్న. దయచేసి అధికారిని ఆదేశించి నాణ్యమైన పసుమన్న తప్పకుండా కొంటావని చేతులెత్తి మొక్కి మిమ్మల్ని కోరుతున్నాం జగనన్న. తప్పకుండా నువ్వు ఆ సాయం చేసి మాకు న్యాయం చేస్తావని ఆశిస్తున్నామన్న. 6,850 కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం దయచేసి మళ్ళీ మార్పిడి దించి కొనుగోలు చేయవలసిందిగా కోరుచున్నాము. గత 20 సంవత్సరాల నాడే 17.5 పోసిపోతే కనీసం ఈరోజు 4.5 పోలే. ప్రతి ఒక్క వస్తువు పెరిగిపోతుంది, కూలీల రేట్లు పెరిగిపోతూ ఉండి కనీసం గిట్టుబాటు లేక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు గమనించి మార్పిడి ద్వారా కొనుగోలు చేయవలసిందిగా కోరుచున్నాము. బోర్డులో ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు మాటలు?